కిడ్నీ స్టోన్స్ పైల్స్ ఫిస్టులా సైడ్ ఎఫెక్ట్స్ ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్కారం. కార్తీక పురాణం 23వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈ రోజున కుక్కలకి ఆహారం ఇవ్వడం మంచిదట. ప్రత్యేకంగా మినుముతో చేసిన ఆహారాన్ని ఏదైనా పెడితే చాలా మంచిది. ముత్తైదువుకి వాయన దానం ఇవ్వడానికి కూడా ఇది మంచి రోజు. చీటాల ఒక రవికల్బట్ట, పువ్వులు, గాజులు, సౌభాగ్య సంబంధమైన వస్తువులు, పసుపు కుంకాలు, పసుపు కొమ్ములు, తర్వాత ఎండు ద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్, వాటిని వాయనమిస్తే మంచిది. అవి దానంగా ఇవ్వడం మంచిదట. ప్రస్తుతంలోకి వస్తే అగస్త్య మహాముని అత్రి మహర్షికి చెప్తున్నారు, పురంజయుడు అనే రాజు యుద్ధంలో గెలిచాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం నిన్నటి పారాయణంలో ఏం చెప్పాము, పురంజయుడు అనే రాజు తన మీదకి వచ్చినటువంటి శత్రువులని కార్తీక మాసం రోజున తెల్లవారుజామునే హరిని అర్చించి బలం సంపాదించి శత్రువుల్ని జయించాడు. తర్వాత నగర ప్రవేశం చేశాడు. ఆ తర్వాత జయమందిన తర్వాత పురంజయుడు అత్యంత అహంభావి. అతను దైవారాధన చేయకుండా శస్త్రాస్త్రాలనే నమ్ముకుని పరాక్రమం మీదే, తన డంబాచారం మీదే ఆసక్తి కలిగిన వాడు. కానీ ఒకనాటి కార్తీక మాసపు అర్చన వల్ల అతను తన శత్రువుల్ని జయించగలిగాడు కదా. దీని తర్వాత అతనికి ఏదైనా బుద్ధిలో మార్పు వచ్చిందా, ఎలా వచ్చింది, ఏం చేశాడు అనేది ఒక ప్రశ్నగా ఉంటుంది. మనం ఒకరోజు పూజ చేస్తేనే సరిపోతుందా, అలాంటి ప్రశ్నలు మనం కూడా ఎదుర్కొంటూ ఉంటాం ఎప్పుడు. కార్తీకంలో ఒక మాట దీపం పెడితే పాపాలన్నీ పోతాయి, తెల్లవారుజామున మళ్ళీ మరణాడు తెల్లారి మన పాపం మందేనా, అలా చేస్తామా, చేయొచ్చా, దాని మీదే ప్రశ్న ఇస్తున్నారనమాట. ఈ యుద్ధంలో జయించిన తర్వాత పురంజయుడు ఏం చేశాడో నాకు తెలియ చెప్పు, తన పూర్వపు డంబాచారాన్ని పరాక్రమాన్ని నమ్ముకోవటమే, స్వశక్తి మీద నమ్మి అహంభావంతో ప్రవర్తించటమే చేశాడా, కానీ ఒక్కరోజు అర్చనతోటి ప్రీతి చెంది తనకి విజయాన్ని కలగజేసినటువంటి భగవదారాధనలో ఏమైనా నిమగ్నుడయ్యాడా అని ప్రశ్నించాడు. అప్పుడు ఇలా అడుగుతున్నారనమాట, శత్రుబాధారహితమైన అయోధ్యాపట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులతోటి శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాది సదాశుచి భోదాత భోక్త ప్రియవాది రూపవంతుడు అమిత కాంతియుతుడు సమస్త యజ్ఞకర్త బ్రాహ్మణ ప్రియుడు ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడు పూర్ణిమాచంద్రుడు జనులకు వలె స్త్రీ ప్రియుడు స్త్రీలకి ప్రియం కలిగించేవాడు సూర్యుని వలె చూడశక్యము కానివాడు శత్రువులను శిక్షించువాడు హరిభక్తి పరాయణుడు బలయుతుడు కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములను జయించినవాడును కార్తీక వ్రతమ చేత పాపములన్నీ నశింపజేసుకొనిన వాడై ఉండెను. సమస్తమైన కళ్యాణ గుణాలకి ఆలవాలంగా అయ్యాడు కార్తీక వ్రతం చేత. ఇంతకుముందు చేసినటువంటి పాపాలన్నీ నశించిపోతాయి, కానీ నువ్వు రేపు చేయబోయే పాపం నశించదు. రేపు నువ్వు పాపం చెయ్యకుండా ఉండాలి. ఇప్పటిదాకా ఉన్న సమస్యలు దీపం వెలిగిస్తే పోతాయి. రేపొద్దుటిది మళ్ళీ సంవత్సరం దాకా ఉన్నాం ఉంచుకుందాం అనుకుంటామా? మళ్ళీ వచ్చే సంవత్సరం కార్తీక మాసంలో దీపారాధన చేస్తే ఈ ఏడాది అంతా చేసింది పోతుంది, కాబట్టి ఇవాళ నుంచి మన ఇష్టం అని భావిస్తే మనని మనుషులను రండి, మనుషులు అనిపించుకో మనం. రాజు మారిపోయాడు ఆ సంగతి చెప్తున్నారనమాట. ఈ విధంగా ఉన్నటువంటి పురంజయుడికి విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లా ఆరాధిస్తాను, ఏ దేశంలో ఏ మాసంలో ఏ క్షేత్రంలో సుఖంగా ఆరాధించగలను అని చాలా చింతిస్తూ ఉండేవాడట. ఒక్కరోజు హరి ఆరాధన చేయటం వల్ల నాకు ఇది లభించింది, విజయం లభించింది, నేను అటువంటి హరిని ఒక్కసారికే ప్రీతి చెందిన హరిని నిత్యము ఆరాధించటం ఎట్లా, ఎలా మనం శివారాధనో విష్ణువారాధనో చేయాలి అనేది ఒక మథనంగా ఉందన్నమాట ఆయనకి. అయితే ఏమైందట, ఒకనాడు ఆకాశవాణి వినిపించిందట, ఓ పురంజయ శీఘ్రంగా కావేరికి వెళ్ళు, అక్కడ శ్రీరంగమను దివ్యక్షేత్రం ఉంది, కావేరి మధ్యస్థుడుగా ఉన్నాడండి రంగనాథుడు. కావేరి నది మధ్యలో ఒక ద్వీపంలాగా ఉంటుందట ఈ శ్రీరంగం, అందుకని కావేరి నదికి వెళ్తే కావేరి మధ్య భాగంలో ఉన్నదే శ్రీరంగం అనమాట. వెళ్ళు, అక్కడ శ్రీరంగనాథుడు వసించి ఉన్నాడు కాబట్టి సంసార ఛేదమును చేయువాడైనటువంటి శ్రీరంగ నిలయుని సేవించమని చెప్పి ఊరకుండెను, ఫలానా చోట ఉన్నాడు అని చెప్పింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో ఆ దేశకాల పరిస్థితులను బట్టి అక్కడ ఉండే విధానాన్ని మనమే ఫాలో అవ్వచ్చు. ఈ మాట వినినటువంటి రాజు అయోధ్య పట్టణాన్ని విడిచి తన చతురంగ బలాలతోనూ అనేక క్షేత్రములను తీర్థములను చూచుచు కావేరి మధ్యనున్న శ్రీరంగము చేరెను. కావేరి ఎక్కడుందండి మనకి, శ్రీరంగం ఎక్కడుంది, తమిళనాడులో ఉంది. ఈయనున్నది ఎక్కడ, అయోధ్యలో. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఇంత ప్రయాణము చతురంగ బలాలతోటి. ఒకవేళ మధ్యలో ఏదైనా సమస్య వచ్చినా కూడా ఎదుర్కోవటానికి వీలుగా చిన్న పరివారంతో కాకుండా సమస్త పరివారంతో బయలుదేరి
మధ్యలో కనపడుతున్నటువంటి ఎన్నో క్షేత్రాలని చూసి ఎన్నో తీర్థాల్లో స్నానం చేసి అనేకానేక నమస్కారాలు చేసుకుంటూ తను చేయబోతున్నటువంటి యాత్ర సఫలీకృతం కావాలన్న ఆశావహ దృక్పథంతో మన పురంజయుడు కావేరీ నగర నదీ తీరానికి చేరాడట. కార్తీక మాసం అంతా కూడా అక్కడే ఉండి, అంటే ఒక కార్తీకంలో యుద్ధంలో గెలిచాడు, మరుసటి కార్తీకంలో ఈ పనిచేశాడనమాట. కావేరీ మాసం అంతా అక్కడ ఉండి కావేరీ మధ్యమే నివాసముగా గలవాడైనటువంటి శేషసాయి అయిన విశ్వమంగళుడైన శ్రీ రంగనాథ స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేసెను. ఆ మాసం నాటికి అక్కడే చేరిపోయాడు. ఈ కార్తీకాన్ని శ్రీరంగంలో చేయటం మంచిదని, మన కావేరీ నదీ తీరంలో చెయ్యమని చాలా చోట్ల చెప్పబడుతుందండి. విష్ణు పురాణంలో, శివపురాణంలో కూడా కావేరీ నదీ తీరంలో చేస్తే చాలా మంచిది. కావేరీ నదీ తీరంలో ఏమో శివారాధన చేయటం, తర్వాత విష్ణు ఆలయాన్ని దర్శించడము, ఇది చాలా విశేషమట. స్నానం చేయటం, పొద్దునే నది స్నానం చేయటం, ఆ నదిలో ఉన్న మట్టితోటి సైకత లింగాన్ని అప్పటికప్పుడు లింగాన్ని చేసుకోవటం, లింగారాధన చేయటము, ఆ తర్వాత వెళ్ళి విష్ణు ఆలయంలో రంగనాథ స్వామిని దర్శనం చేయటం అత్యద్భుతమైన విశేషంగా మనకి కార్తీక పురాణంలో విశేషంగా చెప్తారు. ఇంకొక 3-4 పురాణాల్లో కార్తీక పురాణం ఎక్కడెక్కడ చెప్పబడిందో, శివారాధన శివప్రీతి అని చెప్పబడిన చోట ఈ కావేరీ నదిని గురించి ప్రత్యేకంగా చెప్తారు. కృష్ణా కృష్ణాయని గానం చేయుచు, గోవింద వాసుదేవాన్ని నిరంతరము కీర్తించుచు, విష్ణు పూజాపరాయణుడై స్నానదాన జప హోమములు దైవాభిషేకములు చేయుచు, శేషసాయి శ్రీ రంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు కార్తీక వ్రతము సల్పి మాసాంతమునందు ఉద్యాపన చేసి తన పట్టణము గురించి బయలుదేరాను. మధ్యనున్న దేశములను చూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్య పట్టణమును చూశాను. కోసల దేశం అని చెప్తారు, కోసల దేశంలో అయోధ్య నగరం ఉందన్నమాట. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోనూ కూడినటువంటి జనులు కలిగినది, దృఢంగా ఉన్న ప్రాకారములు తోరణములు కలిగినది, దృఢమైనటువంటి యంత్రములు గడియలు కలిగినది, అగడ్తలు కలిగినది. అంటే అయోధ్య నగరం అంటే జయింపరానిది అని అర్థం అనమాట. దానికోసమని ఇదంతా చెప్తున్నారు. గృహగోపురముల వెంట వీధులు కలిగినది, అనేక వర్ణములు కలిగిన పతాకములు కలది, వాయువు చేత చెలింపబజేయుచున్నటువంటి పతాకములు కలది, అనేక భటుల కలిగినటువంటి నానావిధ జాతులతోటి కూడి ఉన్నటువంటి అయోధ్య నగరాన్ని చూసుకున్నాడట. చూసిన తర్వాత ఇంకా అక్కడ అయోధ్య నగర వర్ణనే ఎక్కువగా చేస్తున్నారండి. విన్నాం, బాగుంటుంది మరి. అయోధ్య నగరం అంటే రామచంద్రుడు పుట్టిన ప్రదేశం కదా. అచ్చట బ్రాహ్మణులు సర్వశాస్త్రవేత్తలు, క్షత్రియులు శత్రు సైన్య భేదకులు, వైశ్యులు సర్వరత్న దాతలు, శూద్రులు సర్వసంపదలను అనుభవించువారు. అచ్చట స్త్రీలు అంటే చాతుర్వర్ణాల వాళ్ళప్పుడు ఆ వర్ణాశ్రమ ధర్మాలు వివరంగా పాటించబడే కాలం కదా ఇది, త్రేతాయుగం సంగతి చెప్తున్నారు కాబట్టి ఆ కాలంలో ఎలా ఉందో చెప్తున్నారు. స్త్రీలు సుందరులు, హంసల వలె ఏనుగుల వలె నడుచువారు, చెవుల వరకు ఉన్నటువంటి విశాల నేత్రం అంటే ఆకర్ణాంత దీర్ఘ నేత్రాలు అంటారు కదా, పొడుగ్గా ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద కళ్ళు అని చెప్తున్నారు. చక్కని అందమైనటువంటి సౌందర్యవంతులైనటువంటి స్త్రీలు ఉన్నారు, మంచి వస్త్రములు సమస్త భూషణ భూషితలుగా ఉన్నారు. తర్వాత అక్కడ నిత్యము ఆనందయుక్తులు ఎంతోమంది, అంటే మాట్లాడడంలో నేర్పర్లు, సభల్లోనూ రాజమార్గంలోనూ రత్సలలోనూ ఆటలాడుతున్న వారైనటువంటి గణికాగణం కూడా ఉందట, వేశ్యాగణం కూడా ఉంది ఆ కాలంలో అని చెప్తున్నారు. అచ్చట కులస్త్రీలు సుగుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్య పరాయణులై ఉండిరి. ఓ అగస్త్యమునింద్ర, ఆనాటి మనుష్యులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి. పురంజయుడు ఈ విధంగా నెలకొని ఉన్నటువంటి తన పట్టణాన్ని చూసి చాలా సంతోషించాడు. అంటే ఈయన చాలా కాలం ఇంచుమించు 10 నెలల పాటు ఇక్కడ లేడు, సంవత్సరం పాటు. అయినా సరే దేశంలో ఉన్నటువంటి అన్ని ధర్మాలు యథావిధిగా పాటించబడుతున్నాయి. అలా ఉన్నటువంటి తన దాన్ని చూసి ఏమనుకున్నాడంటే, ఆహా, నేను భగవద్భక్తిని కలిగి ఉండటం వల్ల, నేను ఈ కార్తీక వ్రతం అనే దాన్ని సజావుగా ఆచరించడం వల్ల, నేను ఎక్కడున్నా కూడా నా దేశం నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నానో అలాగే ఉన్నది. మనం ఒక్కళ్ళం ధర్మమందు నిలబడితే మన తాలూకు మొత్తం సంసారం అంతా కూడా దాని ఎందు నిలిచి ఉంటుందని చెప్పడం కోసం ఇట్లా చెప్తున్నారనమాట. యథా రాజా తథా ప్రజా అను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తనుడై దైవభక్తి పరాండై ఉంటే కనుక ప్రజలు కూడా న్యాయం అంటే ఉంటారు కదా అని చాలా సంతోషించాడట. పురజనులందరూ రాజు వచ్చుటను విని వేవేలుగా ఎదుర్కొనిది. రాజు మీద పేలాలు పుష్పములు చల్లిది. రాజు పట్టణమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించినది మొదలు ధర్మయుక్తముగా పరిభూమిని పరిపాలించను. అతని తర్వాత కుమారులు మనమలు కలవాడై అనేక భోగములను అనుభవించి చివరికి కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో సహా వనమునకు పోయి
వానప్రస్థాశ్రమమును అవలంబించి కార్తీక వ్రతమును విడువక చేయుచు హరిభక్తిని స్థిరముగా చేసుకుని దానిచేత వైకుంఠలోకవాసి అయి సుఖముగా ఉండెను. ఓ అగస్త్యమునీంద్ర, కార్తీక వ్రతము మహామహిమ కలిగినది. ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము, హరునికి అత్యంత ప్రీతిదాయకము. కార్తీక వ్రతమును చేయువాడు పరమపదమును పొందును, అవశ్యమైనను చేసినను ఉత్తమ గతి పొందును. అంటే తెలిసి తెలియక చేసినా కూడా ఉత్తమ గతే వస్తుంది. మనం ముందున్న కథలన్నింటిలో కూడా తెలియక చేసి స్వర్గారోహణ లభించిన వాళ్ళనే చూసాం మనము, అదే చెప్తున్నారనమాట. సమస్త సౌఖ్యములను ఇచ్చున్నదియు, కలికల్మష నాశకారియు అయినటువంటి కార్తీక వ్రతమును చేయని మనుష్యుడు దుఃఖమును పొందును. హరిభక్తియుక్తుడై శుచిగా ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపజేసుకుని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందును. దీంతో 23వ అధ్యాయం పూర్తయిందండి. రేపు ఉదయం మళ్ళీ 24వ అధ్యాయంతో కలుసుకుందాం. నమస్కారం.